దానికి ఫస్ట్ గా మాజీ ముఖ్యమంత్రిగా రావటమే ఒక తప్పు అది ఒకటి దాని తో విపరీతమైన ప్రచారం నిర్వహించారు ప్లస్ ఇంకో విషయం ఏందంటే వాళ్ళు అక్కడ కౌంటర్లు జనం ఎంత మంది వస్తున్నారు కౌంటర్లు ఎన్ని పెట్టారు అనేది కూడా చూసి ప్లస్ జిల్లాల్లో నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా జనం తరలిస్తున్నారు బళ్ళు పెట్టి తరలిస్తున్నారు ఉద్దేశంతో ఆల్రెడీ ఎస్బీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళు మధ్యాహ్నం 4 గంట 3:30 4 గంటకి వాళ్ళు వెళ్తం వల్ల ఈ యొక్క ప్రమాదం ఒక ముగ్గురితో ఆగిపోయింది లేకపోతే వాళ్ళు గాని పోలీస్ వాళ్ళు గాని సరైన సమయంలో స్పందించకపోతే దగ్గర దగ్గరగా 20 నుంచి 25 మంది చనిపోయేవాళ్ళు ఇంకా దగ్గర దగ్గరగా ఒక 100 మందికి 150 మందికి గాయాలయ్యాయి పోలీస్ వాళ్ళు ఇప్పుడు మీరు టీవీల్లో విజువల్స్ లో కూడా టీవీల్లో కూడా చూశారు ఎందుకంటే చాలా మంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి శతగాత్రులను తీసుకొని వెళ్లి ఏది కొంత ఇంజురీస్ అయిన వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి ప్రైవేట్ వాహనాల్లో తరలించినటువంటి పరిస్థితి ఇది వాస్తవంగా ఇదేం కల్పితం కాదు కదా ఇది టీవీలో స్పష్టంగా అన్ని ఛానల్స్లో అన్ని టీవీల్లో కూడా స్పష్టంగా కనబడతా ఉంది ఈరోజు అన్ని మీడియాల్లో కూడా చెప్పారు అక్కడ పోలీసు వాళ్ళు సరైనటువంటి సమయంలో స్పందించారు కాబట్టే ఒక ముగ్గురితో పోయింది వీళ్ళు పోలీసు వాళ్ళు కనీసం అది కూడా ఏంది గ్రామాల నుంచి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఏదో తెలుగుదేశం పార్టీకి విపరీతమైనటువంటి జనాకర్షణ ఉంది విపరీత క్రేజ్ ఉంది అని చెప్పి జనానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో జనాలు డంపు చేస్తున్నారు డంపు చేశారు తెలిసి గవ పోలీసు వాళ్ళు వెళ్ళారు చెప్పండి ఘటన జరిగిన తర్వాత పోలీస్ యాక్టింగ్ అనేది చాలా బాగుందని అందరూ చెప్తున్నారు దాని జరగకముందు 30,000 మందిని అంటే కోవిడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అని కేంద్రం గైడ్లైన్స్ ఇస్తున్న నేపథ్యంలో 30,000 మందినో 25,000 మందినో గ్యాదర్ చేసేటప్పుడు మీ కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు పోలీసులు ఏం చేస్తున్నారు అసలు అసలు వాళ్ళు ఎవరికి కూడా సమాచారం ఇవ్వాలా నేను చెబుతానండి సార్ వాళ్ళు ఎవరు నేను చెబుతాను సార్ వాళ్ళు ఇంతమందికి పంచుతున్నాము అనేది ఎవరికి కూడా సమాచారం ఆన్ రైటింగ్ ఎవరికి ఇవ్వలేదు ఒకటి వాళ్ళు నేను చెబుతానండి సార్ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు ఘోరంత చూపించిందని కొండంత చూపిస్తారు వాళ్ళు ఘోర చేసేది ఘోరంత చెప్పేది కొండంత చూపిస్తారు ఆర్భాటమైన ప్రచారం వాళ్ళకి విపరీతంగా ఉంటుంది అది దాంట్లో భాగంగా ఏంటంటే అసలు కనీసం వాళ్ళు పోలీసు వాళ్ళకో రెవెన్యూ వాళ్ళకో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకో ఇగో ఈ ఇంతమంది జనం వస్తారు అనేటువంటిది అనేది కూడా ఒక్కడు లిఖితపూర్వకం ఇవ్వలేదు నిన్న అంతా పండగ కాబట్టి జనవరి ఫస్ట్ కాబట్టి అన్ని మతాలలో నిన్న పండగ చేసుకుంటారు కాబట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక 2,000 రూపాయలు కిట్ ఏదో ఇవ్వబోతాడని చెప్పేసి గబాబు జనం కూడా కొంతమంది వెళ్ళిన మాట వాస్తవం కనపడతానే ఉంది వెళ్ళారు దాంతో విపరీతంగా ప్రచారం నిర్వహించారంటున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళు సంబంధించినటువంటి మైకులు పెట్టి వాటిలో పెట్టి ప్రచారం నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి సహజంగా వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ ఏంటంటే ఒక 4 ఇచ్చేసి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా వాళ్ళ నైజం అదే కదా ఇప్పుడు ఎక్కడో పుష్కరాలకి తెలంగాణలో అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఒకసారి చూసాం తెలుగుదేశం ఆఫీస్ దగ్గర ఎక్కడో పుష్కరాలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం హైదరాబాద్ కార్యాలయం జెండా ఊపి అది అక్కడే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అబిడ్స్ అది మొత్తం తిరిగి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళింది ఈ విధంగా వాళ్ళు ఏమైనా మళ్ళీ చేసేస్తారేమో అది మనకి ఊరిని మనం పిలిచారేమో అని ప్రచారం చేసుకొని దాని కోసం ఈ సభ పెట్టారు జనం గబాబు ఎగబడ్డారు ఎగబడ్డారు టక్కని చెప్పేసి గబాబు కింద పడ్డారు దెబ్బలు తగిలి కొంతమంది చనిపోయారు కొంతమంది ఏమన్నా ఆసుపత్రి పాలేరు మీరు ఒక చిన్న మాట వచ్చినాడు ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన మీడియా మిత్రులందరికీ తెలుసు కదా ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి యొక్క సభని ఎలా సక్సెస్ చేయాలనే ఆలోచన తప్పితే ఎంతమంది ప్రజలు వస్తున్నారు మనం ఎన్ని కానుకలు ఇస్తున్నామని ఆలోచన మీద దృష్టి పెట్టారు వాళ్ళు ఏమన్నా ఒకటి రెండు ప్రజలకు ఏం చెప్పారు వాళ్ళు 2,000 రూపాయలు చంద్రన్న కానుక అని పబ్లిసిటీ ఇచ్చారు ప్రజలు ఏమనుకుంటారు అమాయక పేద ప్రజలు ఏమనుకుంటారు 2,000 రూపాయలు కదా దేనికో దానికి అవసరానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో అందరూ ప్రజలందరూ వచ్చారు అక్కడిచ్చింది 1,000 అయితే 10,000 మందిని పిలిస్తే దీన్ని ఏమనాలి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు సభను ఎలా సక్సెస్ చేయాలో దృష్టి పెట్టారు తప్పనిచ్చి అరే పేద ప్రజలు వస్తున్నారు అక్కడ వీళ్ళ ప్రాణాలను ఎలా మనం ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా ఆర్గనైజ్డ్ ఎలా చేయాలనే దాని మీద ఎవరైనా ఒక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు చెప్పండి అంటే పేద ప్రజలు చచ్చిపోతే అంత విలువలేనటువంటి వాతావరణం పైపెచ్చు మీ కాడ కందుకూరు ఎంతమంది చచ్చిపోయారు 8 మంది చచ్చిపోయారు బుద్ధి ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా ఓ పక్క జరిగి 4 రోజులు కాలేదు అక్కడ 8 మంది చచ్చిపోయారు చచ్చిపోయిన తర్వాత ఇంకో మీటింగ్ పెట్టారు ఇక్కడ ఈ మీటింగ్ని ఎలా చేయాలి చంద్రన్న కానుక అని చెప్పి 2,000 రూపాయల కిట్లు అని చెప్పి జిల్లా మొత్తం ప్రచారం చేసి మీరు 3,000 మందికి అక్కడ కిట్లు తీసుకొచ్చి 30,000 మందిని పిలిచి ఎవరు ప్రాణాలు బలిగి ఉంటారు తప్పు కదా ఇది ఈ రకమైనటువంటి దర్యాప్తు చేయమని చెప్పని మేయర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆయన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు బాధ్యులైన వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడమని చెప్పి చెప్పాము మేము దానిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు అంటే కార్పొరేషన్ వైపు ఇది ఓవరాల్ గా నేను చెప్తానంటే
అంటే కార్పొరేషన్ తరపు నుంచి అక్కడ ఏమైనా స్ట్రక్చర్ ఏమైనా కడుతుంటే కార్పొరేషన్కి సంబంధించి మేము ఇన్వాల్వ్ అవుతాం. ఓన్లీ బార్కెట్లు మాత్రమే కట్టారు ఒకటి. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి వస్తున్నాడు కదా, సో జనాన్ని సమీకరించాలనేటువంటి కార్యక్రమంలో అప్పటికప్పుడు సాయంత్రానికి మధ్యాహ్నం నుంచి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పితే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఓటమి పెట్టే కదా, జనం పోలీసులు వెళ్ళింది, పోలీసులు వెళ్ళారు కాబట్టే కదా నష్టం తగ్గింది. ఓవరాల్గా ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన సంఘటన ఓవరాల్గా పేద ప్రజల యొక్క మరి వాళ్ళకున్న మరి చిన్నపాటి ఆశని దృష్టిలో పెట్టుకొని చేసిన దుర్మార్గమే ఇది. మరి ఇంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఆయన తెలుసు ప్రపంచంలో మరి దేశంలో ఎన్ని సంఘటనలు ఉన్నాయి, పైనుంచి ఇట్లా డబ్బులు ఇసిరేసేసి లేకపోతే గిఫ్ట్లు ఇసిరేసేసి కింద పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఇలా జరిగితే ఇంత ప్రాణ నష్టం ఉంటుందని? నిజానికి చెప్పాలంటే ఈ రోజున పోలీసు చర్య మీరంతా మీడియా మీరు అంత కష్టంలో కూడా మీడియా అంతా కూడా ఫోకస్ చేశారు, ఆ టీవీలు చూసినట్టయితే క్లియర్గా తెలిసిపోతుంది. అక్కడ పోలీసు మీడియా మిత్రులు మీరందరు కలిసేసేసి అసలు అక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎవరూ తెలియకుండా మరి తేవటం అయితే తెచ్చారు కానీ అక్కడ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని మరి సేవ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నేను పక్కా చెప్తాను పోలీసు మరియు ప్రెస్ మిత్రులు మాత్రమే అది చేయగలిగారు. నేను ఎందుకంటే ఇప్పుడు ఏదే పేదలకి ఇలాంటి గిఫ్ట్లు ఇవ్వటము తప్పు లేదు, దాని ఎవరు కూడా ఇదిలేదు, కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఒక ముఖ్యమంత్రి చేసి 14 సంవత్సరాలు చేశాయని పెద్ద సీనియర్ నాయకుడు వచ్చేటప్పుడు ఇంత ఈ రోజున కన్నా ఎస్పీ గారు అక్కడ ప్రత్యక్షంగా ఉండి చేయకపోతే 30-40 ప్రాణాలు పోయి ఉండేయని నేను మరి చెప్తాను. ఈరోజు అక్కడికి వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే పోలీసు వైఫల్యం, పోలీసు సరైన చర్యలు తీసుకోలేదు. మీరందరూ ప్రత్యక్ష సాక్షులు, మీడియానే ప్రత్యక్ష సాక్షులు కాబట్టి ఇలాంటి చర్యలు ఫ్యూచర్లో జరగకుండా మీరు అందరూ అడుగుతున్నారు మరి మీరు ముందు చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేది. వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్టెడ్గా ఇదిగో 100,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారని ఒక ప్లాన్ ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ప్రికాషన్ అనేది ఇదంతా కూడా అప్పుడప్పుడు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మరి ఉన్న చెప్తున్న ఎస్పీ గారు చెప్తున్నారు 2 డిఎస్పీలని నార్మల్గా అయితే 1 డిఎస్పీ ఉంటేనే ఎక్కువ, 2 డిఎస్పీలను అక్కడ పోస్ట్ చేసేసి చర్యలు తీసుకోవడం వల్లనే కొంతలో కొంత మరి ఇలాంటి జర తక్కువ ముగ్గురితో పోయింది, లేకపోతే ఇంకా ఎంతో ప్రమాదం జరిగేదని. సరే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే చట్టానికి అందరూ కూడా తప్పించుకోలేరు. ఈ చట్ట ప్రకారం ఎవరెవరి మీద అయితే యాక్షన్ తీసుకోవాలో ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా తప్పనిసరిగా ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాత్రమే మేము కోరాం. కానీ ఇందులో ఎట్లాంటి ఇది లేదు, తప్పనిసరిగా వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు, శ్రీనివాస్ అయితే శ్రీనివాస్. ఒకసారి మరి 1,000 కోట్లు మరి ఏదేదో ఆయన గురించి చాలా చెప్తున్నాం, మీరు కూడా వెరిఫై చేయండి. గతంలో కూడా శ్రీనివాస్ మీద శ్రీనివాస్ యాక్సిడెంట్స్ ఏంటో వెరిఫై చేయండి. మరి హైదరాబాద్లో హెచ్ఎన్సీ అనేదో కన్సల్టెన్సీ పెట్టేదో చేశారని ఇవన్నీ కూడా మీరు వెరిఫై చేసేసేసి ఈ విధంగా అక్రమంగా మరి ఏదైనా అక్రమంగా సంపాదించింది ఉంటే మీరు ప్రజలకు తెలియపరచండి. మీ చేతిలో ఉంది, మీడియా చేతిలో ఉంది, రక్షించడం పోలీస్ చేతిలో ఉంది. మీరిద్దరు కలవబట్టి నిన్న చాలా తక్కువలో ప్రాణాపాయంతో పోయిందని మీరు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో 200 మంది పోలీసుల్ని బందోబస్తు కేటాయించామని మీ ఎస్పీ గారు ఆరిఫ్ అఫీస్ గారు నిన్న చెప్పడం జరిగింది. పర్మిషన్ లేకుండా 200 మందిని పోలీసుని పహారా గాయడానికి అంటే అక్కడ భద్రత కల్పించడానికి ఇచ్చే అవకాశం ఉంటుందా పర్మిషన్ లేకుండా? ప్రతి పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసు రోల్ ఏంటంటే ఒకటి అనాథరైజ్డ్గా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పింది మైక్ పర్మిషను 2,000 మంది 1,500 మంది వస్తారని అన్నప్పుడు పర్మిషను అంతవరకే ఇచ్చారు. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ నగరంలో ఉన్న వివిధ ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి రావటం, దాన్ని ఎట్లా ఇది చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు ముందు జాగ్రత్త చర్యలుగా 200 మందిని నార్మల్గా 200 మంది పోలీసుని అక్కడ పోస్ట్ చేయటం కూడా చాలా ముందు జాగ్రత్త చర్యే. అందుకే ఎస్పీ గారు తీసుకున్న చర్యల వల్లనే ఇది ప్రాణాపాయం చాలా తక్కువలో పోయిందని నేను యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాను. అది ఈ శ్రీనివాస్ ఉయ్యూరు శ్రీనివాస్ అనే వ్యక్తి 2001లో నాకున్న సమాచారం 2001లో మరి సనత్ నగర్లో ఒక హెచ్ఎన్సీ అనే కన్సల్టెన్సీ పెట్టేసేసి
ఫారెన్ ఇతర దేశాలకు ఇతర దేశాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతోటి అప్పుడు సనత్నగర్ పోలీస్ స్టేషన్లో మరి చీటింగ్ కేసు ఒకటి ఫైల్ అయిందనేది కొంతమంది మిత్రులు చెప్తున్నారు. నేను ఇప్పుడు ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాను, దాన్ని కూడా వెరిఫై చేయించండి. ఇక్కడేంటంటే నేనేదో దేశాన్ని కొల్లగొట్టొచ్చేసేసి నేను పేదలకు పంచుతామంటే అది లీగల్ అమౌంట్ కాదు. అది దాని దృష్టిలో పెట్టుకొని ఇది నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి ఆ ఇన్ఫర్మేషన్ని మీరు కూడా మీరు దాన్ని కూపి లాగొచ్చని నేను తెలియపరుస్తున్నాను. 100% వాస్తవే కదండి అది. ఇప్పుడు డ్రోన్ క్రిమినల్లో విజువల్స్ తీసుకోవడానికి మాత్రము వాళ్ళు చెప్పింది 8 గంటలకి, చంద్రబాబు నాయుడు గారు వస్తానన్న టైం ఒకటి, వస్తాన టైం ఒకటి, ఆయన వచ్చిన టైం ఒకటి, ప్లస్ ఆయన స్పీచ్ అయ్యేదాకా కూడా ఆయన స్పీచ్ అంటే తెలియదు ఏముంది, ఇంకా రామాయణం మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు కదా, మొత్తం నా ఏ టు జెడ్ వరకు మొత్తం నేనే చేశాను, కరోనాకి నేనే మందు కొన్నాను, ఈ కంప్యూటర్ కనిపెట్టింది నేనే, ఇవన్నీ చెప్తాడు కదా ఆయన. అందువల్ల ఆయన సోదంతా పాప జనం వినేదాకా పాప వాళ్ళు సంచులు తీయలేదు వాళ్ళు. అది ఆయన సోదినేటప్పటికే సగం నిరసించిపోయారు వాళ్ళందరూ. అది